బరసే కొల్హాపురి మహాలక్ష్మికి జై. వెల్కమ్ ఫ్రెండ్స్. నేడు మనం మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో ఉన్న మహాలక్ష్మి దేవాలయం చూద్దాం. అష్టాదశ శక్తిపీఠాలలో ఉన్న ఏకైక లక్ష్మీదేవికి కల ఆలయం. గుడికి దగ్గరలోనే ధర్మశాల ఉంటుంది. ఇక్కడ జనరల్, ఏసీ, నాన్ ఏసీ గదులుంటాయి. ధర 500 నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది. డార్మేటర్కి 60 రూపాయలు మాత్రమే. ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్య రాజవంశం వారు నిర్మించారు. గుడికి 4 ప్రవేశద్వారాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది పడమర దిశలో ఉన్న మహాద్వారం. ఇక్కడ మహాలక్ష్మి ఆలయం పడమటి ముఖం వైపు ఉండడం విశేషం. అమ్మవారి విగ్రహము 3 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఆలయ వేళలు. దర్శనానికి సామాన్య రోజులలో 1 గంట సమయం పడుతుంది. 13వ శతాబ్దంలో శంకరాచార్యులు నగర్ఖానా ఆఫీస్ దీపమాలలను ఏర్పాటు చేశారు. గుడి చాలా విశాలంగా ఉంటుంది. ఈ చుట్టూ ఎన్నో దేవాలయాలు ఉన్నవి, మరెన్నో విధ్వంసం కూడా అయినవి. అకార్డింగ్ టు హిస్టరీ, కిరణోత్సవం. గర్భగుడి పడమర వైపు చిన్న కిటికీ గుండా సూర్యకిరణాలు జనవరి 31వ రోజున మరియు నవంబర్ 9న అమ్మవారి పాదాలకు తాకుతాయి. ఫిబ్రవరి 1 నవంబర్ 10 రోజులలో అమ్మవారి మధ్య భాగాన్ని తాకుతాయి. ఫిబ్రవరి 2 నవంబర్ 11 రోజుల్లో అమ్మవారి ముఖభాగాన్ని తాకుతాయి సూర్యకిరణాలు. ఇది చాలా అద్భుత దృశ్యం. అమ్మవారిని కరవీరవాసి అని కూడా అంటారు. జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మహా ఉత్సవం జరుగుతుంది. కొల్హాపురి రైల్వే స్టేషన్ పేరు శ్రీ సాహు మహారాజ్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుండి గుడికి 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆటో కిరాయి 60 నుండి 70 రూపాయలు. ఆటోలు ఆగే స్థలం భవానీ మండపం. ఇదిగో మన అనుకున్నదే అదే. సోలాపూర్ టు కొల్హాపూర్ డైరెక్ట్ ట్రైన్ ఉన్నది. ప్రయాణము 7 గంటలు మాత్రమే వయా పండరిపూర్. కొల్హాపూర్లో ఉన్న న్యూ ప్యాలెస్, ద ఫేమస్ శివాజీ యూనివర్సిటీ. అమ్మవారి అలంకరణ ఆభరణములు. కొల్హాపూర్ స్పెషల్ ఫుడ్స్.